మెదక్ జిల్లా రామయ్యంపేటలోని ఒక సూపర్ మార్కెట్ లో ఆహార పదార్థాల ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో పాటు కలిసి పరిశీలన చేశారు. ల్యాబ్ కు పంపించేందుకు కొన్ని వస్తువులను సేకరించి సీల్ చేశారు. అనంతరం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ అమరేందర్ రెడ్డి అనే వినియోగదారుడు బాదం మిల్క్ వాసన వస్తుందని ఫిర్యాదు చేశారని, అందుకోసం తాము సూపర్ మార్కెట్ లోని స్టోర్ లో శాంపిల్స్ సేకరించి పరిశోధన కోసం ల్యాబ్ కు పంపిస్తున్నామన్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రాత్రి అమరేందర్ రెడ్డి గారు వాళ్ళు నా కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ ఎల్కేజీ షాప్లో బాదం మిల్క్ వాళ్ళు పర్చేజ్ చేసినారు, దానిలో బ్యాడ్ స్మెల్ వచ్చిందని వాళ్ళు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఈరోజు ఉదయం ఈ ఎల్కేజీ షాప్ను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఆ యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ను కలెక్ట్ చేసి సెంట్రల్ ఫుడ్ ల్యాబ్ హైదరాబాద్ ఆచార్యకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా సాబ్దాన్ని కూడా శాంపుల్ లిఫ్ట్ చేసి సెంట్రల్ ఫుడ్ ల్యాబ్ పంపుతున్నాము. ఈ యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ సుమారు 25 లీటర్ల మిల్క్ ప్రొడక్ట్లనే కస్టోడియన్గా ఇదే షాప్లో పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క శాంపుల్ యొక్క రిజల్ట్స్ ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఆధారంగా దీని మీద చర్యలు తదుపరి చర్యలు తీసుకోబడుతుంది.